తమిళనాడులోని తూత్తుకుడి బాధితులను ఆదుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ప్రమాదకర కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు చోటు చేసుకున్న పరిణామాలతో ఇప్పటికే 13 మంది మరణించగా 100 మందికి పైగా క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. క్షతగాత్రులకు 50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి కార్పొరేట్ సంస్థలకు మోదీ ప్రభుత్వం మద్దతుగా నిలుస్తూ ప్రజల జీవితాలతో చెలగాటాలాడుతోందని ధ్వజమెత్తారు. శ్రీకాళహస్తి పర్యటనకు బుధవారం వచ్చిన ఆయన పట్టణంలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో ప్రసంగించారు. మోదీ పతనానికి కర్ణాటక నాంది పలికిందన్నారు. దేశంలోని ప్రాంతీయ పార్టీల నాయకులు కాంగ్రెస్ మోదీకి వ్యతిరేకంగా కలిశారన్నారు. తిరుమల ఒక పవిత్రమైన దేవాలయమని, ఇక్కడ చోటు చేసుకున్న పరిణామాలపై రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానాలు సుమోటాగా కేసు తీసుకుని విచారిస్తే అసలు వాస్తవాలు వెలుగు చూస్తాయని అభిప్రాయపడ్డారు. తిరుమల దేవస్థానం గురించి వస్తా ఉంది. ఇప్పుడు నిన్నటిదాకా పరమ భక్తులుగా వేరే భక్తులుగా ఉండి నిద్ర లేచిన వరకు నిద్ర సేపమైన వరకు దేవుణ్ణి తలుచుకుంటూ మైమర్చేటువంటి మహానుభావులు, వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ ముట్టి కింద నీళ్లు వచ్చినాయో వెంటనే దేవుణ్ణి దేవస్థానం మొత్తం తూపారు పడడం ప్రయత్నిస్తారు. రమణ దీక్షితులు మీద యాక్షన్ తీసుకోవాలని తెలిసి ఒకరోజు ముందరే పోయి తమిళనాడులో కష్టపెట్టి పెట్టి దీటు జరిగేటువంటి ఘోరాత్ విషయాన్ని చెప్తున్నారు. దాన్ని లంకే చూసుకున్నటువంటి కొంతమంది దేవుడి నగరం మొత్తం సమావేశమున్నాయంటున్నారు. ఇప్పుడు నేను డిమాండ్ చేసే ఒకటి, రమణ దీక్షలతో పాటు అది చెప్పేవాళ్ళని కూడా ఒక కోర్టు కానీ గవర్నమెంట్ కానీ ఒక రక్షణ ఇచ్చి చంద్రబాబు ఇంటి పడి దాన్ని చెప్పాలి. నిజంగా చంద్రబాబు ఇంటి ఉంటే మాత్రం చంద్రబాబు ఉద్దేశం తప్పేం లేదు. కాబట్టి చంద్రబాబు ఆహ్వానించాలి, కోర్టు కూడా దీన్ని సుమోటోగా తీసుకొని ఎవరైతే ఇంట్లో ఉన్నారని చెప్పినటువంటి విదేశాయ రెడ్డి, తర్వాత రమణ దీక్షితుల నాయకత్వాన చంద్రబాబు ఇంటి మీదకి పోయి పరిశోధన చేసి పరిశీలించి అవన్నీ బయటపెట్టమని చెప్పింది చర్య తీసుకోవడం మంచిది. అప్పుడు ఆధారపూరితమైనటువంటి ఆరోపణల నిరాధారపూరిత ఆరోపణల సరే నిరాధారపూరిత ఆరోపణలు చేసుకోవచ్చు. రాజకీయ ప్రత్యర్థులు చేస్తారు, నేను తప్పబడ్డం లేదు చేసుకొని. కానీ ప్రపంచవ్యాప్తంగా దేవస్థానం పేరు కదా నమ్మకం ఉంది. రోజుకు 60-70 వేల మంది జనం వస్తున్నారు. దాదాపు 8 వేల కోట్లు వస్తుంది సంవత్సరానికి, 5000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వస్తూ ఉంది. దాని నుంచి హాస్పిటల్స్ రోడ్లకి ఖర్చు పెడతా ఉన్నాం. ఒక పవిత్రత కమ్యూనిస్ట్గా మేము నమ్మకపోవచ్చు ఆ పవిత్రతకి, కానీ జనం నమ్ముతున్నారు. అలాంటి ఇన్స్టిట్యూషన్ని దెబ్బకొట్టడానికి ప్రయత్నిస్తే ఇది ఎంతగానో కమ్యూనిస్ట్ కూడా కార్యం కాదు. దేవుడిని అడ్డం పెట్టుకొని దేవుని చేరి బతికి మళ్ళీ దేవుడికి పంగనామని పెట్టి తల్లి పాలు తాగి తల్లి దీనిపై సమగ్ర విషయాన్ని చూసుకుంటున్నాం. ఇంజనీరింగ్ కాలేజీకి ఈరోజు 1000 రూపాయలు ఫీజులు కడుతున్నారు, 1000000 రూపాయలు డొనేషన్ కడుతున్నారు. నా కొడుకు నా కూతురు బీటెక్ పూర్తి చేసి బయట వస్తే నా కుటుంబాన్ని పోషిస్తారనుకుంటారు, కానీ వాళ్ళు మూలు నమ్ముకుంటున్నారు.